హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం తిరుపతి గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మనం తిరుపతి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ మరికొన్ని విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే, తిరుమల శ్రీవారికి గడ్డం కింద నిత్యం వెన్నెందుకు రాస్తారు, ఇంకా శ్రీవారి పాదరక్షలు ఎందుకు అరిగిపోతున్నాయి, అలానే తిరుమలలో ఉన్న పూల బావికి ప్రత్యేకత ఏంటి, వీటి గురించి మనం ఇవాళ ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు, మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. భృగు మహర్షి వల్ల శ్రీ మహావిష్ణువుపై అలికి లక్ష్మీదేవి కొల్హాపురాన్ని చేరుతుంది. అక్కడ శ్రీ మహావిష్ణువు నర అవతారాన్ని దాల్చి వెంకటాద్రిపై తపస్సు చేస్తారు. ఆయన చుట్టూ పుట్ట వెలుస్తుంది. గోమందలంలోని కామధేనువు స్వామివారికి నైవేద్యంగా పుట్టలోకి పాలధారను కార్చి ఆ స్వామి ఆకలి తీర్చేది. దీనిని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆవు తలపై కొడతాడు. దానిని అడ్డుకుని నారాయణుడు ఆ దెబ్బని తాను భరిస్తారు. ఆ దెబ్బ స్వామికి గడ్డం క్రింద తగులుతుంది. దీనికి ప్రతీకగానే స్వామివారికి నిత్యం గడ్డం క్రింద వెన్న రాస్తారు. స్వామివారి పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి. అవి కాలంతో పాటు అరుగుతున్నాయి. దానికి కారణం శ్రీవెంకటేశ్వరునికి భార్యపై ఉన్న ప్రేమ. శ్రీవారు రాత్రి ఆలయాన్ని మూసిన తరువాత ఈ పాదరక్షలు ధరించి ఏడుకొండలు దిగి అలవేలు మంగాదేవి వద్దకు వెళ్ళి తిరిగి ఏడుకొండలు ఎక్కి తన స్థానానికి సుప్రభాత వేళకి చేరతారట. అందుకే ఈ పాదరక్షలు అరిగిపోతున్నాయనే భక్తుల నమ్మకం. ఇంకా అద్దాల మండపానికి ఉత్తరం వైపున ఉంది పూలబావి. స్వామివారికి సమర్పించిన తులసి, పూలమాలలు, పుష్పాలను ఎవ్వరికీ ఇవ్వకుండా ఈ పూలబావిలోనే వేస్తారు. ఆపద సంభవించినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య మార్గం ద్వారానే శ్రీనివాసుణ్ణి శరణు వేడాడు. స్వామివారు ఆ సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొండమానుణ్ణి చూసి శ్రీ మహాలక్ష్మి సిగ్గుతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో చేరితే భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి దాక్కుందని వరాహ పురాణం చెబుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.